हाई अंडी, वेलकम टू अवर चैनल सरीज़ किचन। सरीज़ किचन लो समर स्पेशल गा वेनिला आइसक्रीम रेसिपी सिंपल गा इंट्लोने एला तैयार चेसुकोवच्चो चूपिस्तानंडी। मूडंटे मूड इंग्रीडियंट्स उंटे चालंडी मनम आइसक्रीम नी ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా తక్కువ ఖర్చుతోని ఇంటిల్ల పద్ధతి కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట। చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, మనం చాలా హైజీన్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ రెసిపీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా షేర్ చేస్తాను। ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం। ముందుగా అయితే ఇక్కడ నేను 100 గ్రాముల ఐస్ క్రీమ్ పౌడర్ని తీసుకుంటున్నాను, కాబట్టి ఇక్కడ నేను 1/2 లీటర్ చిక్కటి పాలను తీసుకుంటున్నాను। ఎంత చిక్కటి పాలు తీసుకుంటే మనకు ఐస్ క్రీమ్ కూడా అంత టేస్టీగా ఉంటుంది। ఈ పాలని స్టవ్ మీద పెట్టుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగిస్తూ ఉండాలి। ఈ లోపు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఐస్ క్రీమ్ మిక్స్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను క్వాలిటీ ఐస్ క్రీమ్ మిక్స్, ఇది కూడా వెనిలా ఫ్లేవర్లో ఉన్నది తీసుకున్నానండి। ఇది 100 గ్రాములు ఉంటుంది, దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుందండి। డిమార్ట్లో ఎనీ సూపర్ మార్కెట్ ఇదైతే అవైలబుల్ గా ఉంటుంది। దీంట్లోకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకొని చక్కగా ఉండలు లేకుండా ఈ ఐస్ క్రీమ్ పౌడర్ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి। ఇలా స్పూన్ తోనే మీకు మిక్స్ అవ్వకపోతే చిన్న విస్కర్ తీసుకొని విస్కర్ తోని మనం మిక్స్ చేసుకుంటే మనకు ఉండలేమీ లేకుండా చక్కగా లిక్విడ్ లాగా వస్తుందండి। ఇక్కడ నాకు స్పూన్ తోని మిక్స్ అవ్వట్లేదు, అందుకనే చిన్న విస్కర్ తీసుకొని విస్కర్ తోని చక్కగా మిక్స్ చేశాను। దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి। ఇలా దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టవ్ మీద పాలు పెట్టుకున్నాం కదండి కాచుకోవడానికి, ఈ పాలని చక్కగా గుంటగరిటతోని కలుపుతూ మీగడ ఏమీ ఫామ్ అవ్వకుండా మీగడ్ని కూడా దాంట్లోనే కలుపుతూ బాగా కాచుకోవాలి। ఇలా 4-5 పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే అడుగు పట్టిపోయి ఉండలు కట్టేస్తుంది అన్నమాట। ఇలా ఇక దగ్గరుండి కలుపుతూనే ఉండాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోండి, బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి। ఇది ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి। ఇలా మరిగిన తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఏదైనా మీరు ఒక పెద్ద గిన్నెని తీసుకోండి, ఇలా ఐస్ క్రీమ్ దేంట్లో తయారు చేసుకుందాం అనుకుంటామో అదే గిన్నెని తీసుకొని దీనిలోకి ఈ ఐస్ క్రీమ్ మిక్స్ అంతటిని కూడా యాడ్ చేసుకోండి। చేసుకున్న తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు పెట్టుకోవాలి। 2 అవర్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటకు తీసిన తర్వాత మనకు కొంచెం గడ్డ కట్టినట్టు అవుతుందండి, చూడండి కొంచెం గడ్డ కట్టింది కదా। ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట, బాగా బ్లెండ్ చేసుకోవాలి। ఒక 1 మినిట్ పాటు ఆపకుండా బ్లెండ్ చేసుకోవాలి। సో మొత్తం కూడా ఒకేసారి వేసుకోండి, పెద్ద మిక్సీ జారే కాబట్టి అంత దీనిలో పడుతుంది। ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి, మళ్ళీ అదే బౌల్లోకి వేసుకొని ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం। ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి, 1 మినిట్ పాటు కంప్లీట్గా ఆపకుండా బ్లెండ్ చేసుకోండి, ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు। చూడండి ఎంత క్రీమీ క్రీమీగా ఉందో, ఇలా ఉండాలన్నమాట ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది। ఇలా ఉంటే మనకు ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు దీనిలోకి నట్స్ కావాలంటే ఏమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అండి, లేదంటే టూటీ ఫ్రూటీ కానీ అలా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు। మా పిల్లలకి ఏవి ఇష్టం ఉండదు అనమాట, అందుకని నేను ఏమీ యాడ్ చేయట్లేదు, ప్లెయిన్గానే వేస్తున్నాను। అదే గిన్నెలోకి మళ్ళీ ఐస్ క్రీమ్ మిక్స్ని అంతా కూడా వేసుకోండి, వేసుకొని ఇప్పుడు దీనికి ఒక సిల్వర్ ర్యాపర్ని ఇలా ర్యాప్ చేసుకోవాలి। ఇలా ర్యాప్ చేసుకొని చక్కగా మూత పెట్టుకొని దీన్ని 6 నుంచి 8 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే ఒక ఓవర్ నైట్ వదిలేసేయండి, అప్పుడు మనకు ఐస్ క్రీమ్ అనేది బాగా సెట్ అవుతుంది। చూడండి నేను 8 అవర్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ని ఓపెన్ చేస్తున్నాను, చాలా పర్ఫెక్ట్గా అయ్యిందండి ఐస్ క్రీమ్ అనేది, అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట। చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో, ఇప్పుడు చక్కగా మనం సర్వ్ చేసుకోవడమే। వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ ఐస్ క్రీమ్ని మీరు కూడా ఈ సమ్మర్లో తయారు చేసుకొని చక్కగా ఇంటిల్ల పార్టీ కూడా ఎంజాయ్ చేయండి।
పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్ గా వస్తాయి అండ్ మన ఛానల్లో బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయండి చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।